Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ భీమవరం టూర్లో అచ్చెన్నకు షాక్, అక్కడికి నో ఎంట్రీ. ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య సాగుతున్న పోరు ప్రభావం భీమవరంలో జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలపైన పడింది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే టీడీపీ జనసేనతో పాటు తన ప్రత్యర్థి పార్టీల అధినేతలను కూడా రాకుండా అడ్డుకున్న జగన్ సర్కార్ ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలను కూడా రానివ్వలేదు. ప్రధాని మోదీ భీమవరం టూర్లో భాగంగా హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి సీఎం జగన్, గవర్నర్ హరిచందన్తో పాటు పలువురు బీజేపీ నేతలు వచ్చి ఆయనకు ఆహ్వానం పలికారు. కానీ అక్కడికి వెళ్లేందుకు ముందుగా ఆహ్వానం ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాత్రం చివరిలో షాక్ తగిలింది. ప్రధాని మోదీ వచ్చే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్లి ఆయనకు ఆహ్వానం పలికేందుకు అచ్చెన్నాయుడిని అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ తయారు చేసిన ఆహ్వానించే వారి జాబితాలో అచ్చెన్నాయుడు పేరు లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో అక్కడి వరకు వచ్చిన అచ్చెన్నాయుడు వెనుదిరగాల్సి వచ్చింది. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగినట్లయింది. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం అందించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి హెలీప్యాడ్కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అయితే తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజీ ఇచ్చిన జాబితాలో కూడా అచ్చెన్నాయుడు పేరు ఉంది. ఈ విషయం కలెక్టర్కు చెప్పినప్పటికీ తన జాబితాలో లేదని ఆయన తేల్చి చెప్పేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జాబితాలో పేరు లేదని చెప్పడంతో బస చేసిన ప్రాంతంలోనే అచ్చెన్నాయుడు ఆగిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వానించి అవమానించడం ఏంటని మండిపడుతున్నారు.